ఫ్రెండ్స్ నా పేరు కౌశిక్, మేము చేస్తున్నాం కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఏపీలోని మనకి రేపటి నుంచి అయితే నైట్ కర్ఫ్యూ అనేది అయితే ఉండబోతుంది అనమాట. సో మరి స్కూల్స్ కాలేజెస్ అనేవి అయితే క్లోజ్ చేస్తారా ఏంటి, సో మొత్తం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. వీడియోని ఎవరికి చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ మన ఛానల్కి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీటింగ్ గురించి ఏమైంది కూడా తెలుసుకుందాం. వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా లేచుకున్న టాపిక్ అయితే వెళ్ళిపోదాం. లైక్స్ టార్గెట్ ఇస్తున్నా ఖచ్చితంగా చేయండి. ఇంకా మనకేంటంటే సో ఇవాళ వచ్చేసి సో ఏపీలోని కరోనా కేసెస్ అనేవి అయితే 5000 దగ్గర వస్తున్నాయి కాబట్టి సో ఎలాంటి ఆంక్షలు తీసుకోవాలి అండ్ అంతేకాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మనకి ఇవాళ విద్యాశాఖ వాళ్ళు కావచ్చు లేదంటే సో జగన్ గారు కావచ్చు మిగిలిన అందరూ కూడా మనకి మీటింగ్ అయితే అవుతుంది అన్నమాట. ఇవాళ మీటింగ్ అనేది అయితే 11 గంటలకు అయితే స్టార్ట్ అయ్యింది. అయితే ఇప్పుడు వచ్చేసి మనకి ఒక న్యూస్ అనేది రావడం అయితే జరిగింది. అదేంటంటే మనకి రేపు అంటే 18వ తారీఖు నుంచి సో 10 గంటల నుంచి మార్నింగ్ 5 గంటల వరకు సో నైట్ కర్ఫ్యూ అనేది అయితే ఉండబోతుంది అనమాట. సో ఆ టైంలో ఎవరు కూడా బయటకు రాకుండా సో ఇంటి దగ్గరే ఉండేలాగా చర్యలు చేపట్టమన్నారు. సో మాస్క్ శానిటైజర్ అయితే ఖచ్చితంగా అయితే క్యారీ చేయమన్నారు. సోషల్ డిస్టెన్స్ కూడా మనకైతే పాటించమన్నారు. అందరినీ కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇంకా మరి స్కూల్స్ గురించి కాలేజెస్ గురించి ఏమైనా ఇవాళ అప్డేట్ వస్తుందా అంటే సో మేబీ రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీటింగ్ అనేది అయితే అవుతుంది కాబట్టి సో నేను ఆల్రెడీ విద్యాశాఖ వాళ్ళు చెప్పేశారు. సో ఇవాళ జగన్ గారు ఏమైనా చెప్తే చెప్పచ్చు లేదంటే లేదనమాట. నీటి దగ్గర జాగ్రత్త పడుతున్నారు కాబట్టి సో ఖచ్చితంగా సో స్టూడెంట్స్ దగ్గర కూడా సో ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ ఆలోచించే అవకాశం అయితే ఉంటుంది. ఇటువంటి హోప్స్ అయితే క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ఉన్న ఫ్యాక్ట్ అయితే చెప్తున్నా. సో ఒకవేళ ఏమైనా సరే జరిగితే అంటే ఒకవేళ ఇప్పుడు ఏంటంటే మీటింగ్లో ఏమైనా చెప్తే సో ఖచ్చితంగా ఈవినింగ్ లోపు ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో అప్డేట్ వస్తే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. వ్యాక్సినేషన్ కూడా మనకి 15 నుంచి 18 ఏళ్ళ వాళ్ళకి మాత్రమే జరిగింది. సో మిగిలిన వాళ్ళు అంటే 1 to 9th, 10th వాళ్ళకి వరకు సో వాళ్ళకి వ్యాక్సినేషన్ అదైతే కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సో అది కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో చూద్దాం. కేసెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి సో దాని గురించి కూడా చర్చిస్తున్నారు. అలా వస్తే సో ఇవాళ ఈవినింగ్ లోపు ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది అనమాట. సో లేదు అంటే మీరు యాజ్ యూజువల్గా కాలేజెస్కి స్కూల్స్కి అయితే వెళ్ళిపోండి. అంటే చాలామంది కూడా ఇవాళ ఏదో ఒక అప్డేట్ వస్తుందని చెప్పేసి మానేశారు. అలాంటివి అయితే మీరు పెట్టుకోకండి. సో వచ్చిందంటే మీరు అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు, రాలేదు కదా. సో రాలేనప్పుడు మీరైతే సో స్కూల్స్ కాలేజెస్కి అయితే వెళ్లకుండా టైం అయితే వేస్ట్ చేయకండి. ఈ లోపు ఏమైనా అప్డేట్ వస్తే ఖచ్చితంగా అయితే చెప్తాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెన్నే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. సో నేను పెట్టే ప్రతి వీడియో అయితే అప్డేట్ అనేది అయితే వస్తూ ఉంటుంది. సో చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయట్లే. వీడియోని ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని డైలీగా ఫాలో అవుతూ ఉండండి. దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. జైన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో.